నమస్కారం. నాకు అమ్మ సంగమం సంపత్ కుమార్ మాట్లాడాను. అందరు బాగుండారా? கரிசல் நிலம் திருத்தி கழனிகளாய் உருமாற்றி கல்வியுடன் தொழில் வளர்த்து கலை வளர்த்த கம்மபார் புகழ்நிலைக்க அம்மா ரேணுகாதேவி என்றென்றும் எம்மோடு எப்போதும் நீங்காதது. கொதினால் மதுரமனா திருமணத்தில் தாமதங்கள் தேவையில்லை. அடுத்த பதிவு வேஸ்துமே அந்த பாக சூசினாரு, போன் கதைச்ச நீண்ட பாராட்டினாரு, பாகுண்டாண்டு செப்பினாரு, சந்தோஷம். அடுத்து ஒரு மன வருத்தத்தோடு ஒரு பதிவு கூட ஐயான்னு சொல்றாரு. ఈ సంవత్సరాలు నాకు వచ్చిన పెళ్లి పత్రిక మట్టుగా ఒక 20-30 పత్రిక ఉంటు 30 పత్రికలు నాకు పెళ్లి కన్ని పోతి సంతోషంగా అయితే ఒక 4 పెళ్లిల ఒక పెద్ద సోహం నాకు తెలిసి నేను పోవాల్సిన పెళ్లి ఏమంటే పెళ్లి పత్రిక ఇచ్చి ఓ 4-5 దినం దాడి మాక పెళ్లి నిలిసిపోయండ వర్తమైన చేయంటే తగవలు చెప్పారు. ఎలాంటి యోచన చేస్తే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మాట్లాడుకున్నారంటే ఊరికోరు వాళ్ళకి ఏమో మనసు పెట్టలేదంట. అటంట అబ్బా అమ్మ చెప్పారు మనకు ఊరు పెళ్లి కూతురు ఇంటాను పత్రిక ఇచ్చున్నారు వాళ్ళు చెప్పారు. అనకు రెండవ తగవలు ఏమంటే పెళ్లి కొడుకు ఇంటి కాదు అంటే తగవలు చెప్పినారు. మారుగట రెండు పెళ్లి అటు నిలిచిపోయి నిండ వరుతంగా ఉండాలి. తేవలేన పర విషయాలు పక్కమలేన ఒక ఇమ్మెచ్యూరిటీ పర్సన్స్ లా ఏమో బ్రేకప్ పికప్ ఏదోదో చెప్పిన ఉండడు. అయితే రెండు తరపు పెద్దాన్ని చూసి చేసి నిశ్చయం చేసిన ఒక పెళ్లి. ఆ పెళ్లి నడిచేదానికి మనం ఎంత నియోజనం చేసామో. ఫస్ట్ మన ఊరు నుండి ఆ ఊరు ఎంత దూరం, పెళ్లి కొడుకు ఇంటికి వాళ్ళ నుండి పెళ్లి కూతురు ఇంటికి ఎంత దూరం, ఎన్ని ఏ ఊరు. రెండవది వాళ్ళ అబ్బా అమ్మ ఉద్యోగం ఏమి, వాళ్ళ తోట దొడ్డి ఉంటే అది ఏడ ఉండాలి ఎట్టు ఉండాలి, పిన్నాటి చదువేమి, పిల్ల చదువుది, వరుమానం ఏమి, ఇట అనక జాతకం అన్నిటిపైకి జాతకం మనల్ని కొలపి కొలపి ఏడనో ఒక విధంగా తెలివి జాతకాన్ని చూసి బయట వచ్చేది అనేది పెద్ద విషయం. మట్టదని కూడా మనం సరి చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ జాతకం అంటే ఒక విషయాన్ని మన తృప్తి పడేది అనేది నిండా అతిశయం. దాంట్లో కూడా మీరు వచ్చేసినారు, దాంట్లో కూడా సక్సెస్ అయిపోయారు. రెండు జాతకం నల్ల పని వేయాలని చెప్పేసినారు. ఆ పెళ్ళి అడ్డు వచ్చా దాని కనుక అన్ని సైడ్లు ఉండి అన్ని 4-380 డిగ్రీలు ఉండి చూసేసిగా ఈ బిడ్డను ఈ పిన్నాడి ఇచ్చిట్టు ముడిపెట్టలేదు. ఏ కారణంగా ఆ పెళ్ళి నిలిచిపోయాడని తలిసి చూస్తే ఇంత వరుతంగా ఉండేది, వేదన ఉండేది. మన కమ్మిరికాని పైకి ఉండే ఒక మంచి పేరు చెడిపోవును. కాలం కాలంగా మన పెద్దాన్ని చేసి పెట్టిన ఒక మంచి పేరు గుడ్ విల్, ఒక అరుమ పెరుమని ఆపత్తు వచ్చేసినాం అంటే ఒక వరుతంగా ఉండేది. ఏం కారణం అంటే పెళ్లి కొడుకు దగ్గర నుండి ఓ సెల్ ఫోన్ 10 నెంబర్ ఆడకపోవచ్చు, ఆ నుండి 7-10 నెంబర్ వచ్చేసి ఆగ మొత్తం ఆ 20 నెంబర్ చేసిన ప్రచనదా ఇది. ఏం ప్రచన మాట్లాడుంటారు, పెళ్లి కనుక ఏం చేసుకోవచ్చు ఎట్ట నడుచుకోవచ్చు అనే మ్యాటర్ దాన్ని మీరు మాట్లాడాల్సిన మ్యాటర్. అది దాన్ని మీ గమనానికి రావాల్సింది. అప్పుడు మీరు ఏం చెయ్యాలంటే పెళ్లి ముడిచుడనే కాశ్మీర్ పోవచ్చునా, గులు మనాలి పోవచ్చునా, కొడైకెనాల్ పోవచ్చునా, ఊటీ పోవచ్చునా, అటు మీరు పెళ్లికి ముద్ర మీరు కర్పణ చేసి పెట్టుంటారు కదా, ఆడకన్నీ పోవచ్చు కర్పణ చేసి చూడండ. ఏ పేరెంట్ అది కూడా ఎప్పుడు పోయేది అనేది ఆలోచన. పెళ్లి కాక ముద్ర మీరు ఇద్దరు ముడివి చేయండి. బిడ్డ పుట్టితే బిడ్డకి ఏం పేరు పెట్టచ్చు అనేది మీరు ముడివి చేయండి. ఇంకా స్వర్గమైన కాలం అది. ఒక పిన్నాడు పిల్ల తప్పు మాట్లాడుకుంటే అది మన సమూహం ఒప్పుకోలే. ఒక చిన్న వయసు పిన్నాడు ఒక చిన్న వయసు పిల్లలు తేవ లేకుండా మాట్లాడుకుంటే మన సమూహం ఒప్పుకోలే. అయితే మీకు అంగీకారం ఇచ్చేసే వెళ్తే మీకు నిశ్చయం అయిపోయాయి. ఆ నిశ్చయమైన కనుక ఇద్దరు మాట్లాడుకోవచ్చు అనే ఒక స్వతంత్రం వచ్చింది. మీరు చేసిన ఒక మంచి విషయం, ఒక దావం, మీకు అది ఒక ప్లస్ పాయింట్, ఒక ఆపర్చునిటీ. ఆ వాయిపును మీరు ఎట్ట పయనపడుతున్నారు. తేవలేని విషయం ఏడ సొత్తు తీయచ్చు. పెళ్లి కనుక ఓరు అబ్బాయి ఏడ ఉండాలా, పెళ్లి కనుక ఓరు అమ్మ ఏడ ఉండాలా, ఇట్ట పెద్ద పెద్ద విషయాలు మీరు అప్పుడే పెళ్లి అప్పుడే మీరు ముడిపెట్టారు. పెళ్లి కాక ముందర పెళ్లి కాక ముందర ఏ గుడికి పోవచ్చు, పెళ్ళి అయినా కనుక ఏ సుట్టాలింటికి బృందుకు పోవచ్చు, ఏడ పాంతలు ఎత్తచ్చు, మన బిడ్డ పుట్టితే బిడ్డకి ఆండపూడి చేస్తే ఏం పేరు పెట్టచ్చు, మగపిన్న అడిగితే ఏం పేరు పెట్టచ్చు దాన్ని మీరు మాట్లాడుకోవాలా. దాన్ని ఉడిసేసి ఆ పెద్ద పెద్ద ముడివన్నీ ఎత్తారు. సరే ఈ పెద్ద పెద్ద ముడివన్నీ ఎత్తే ఒక విషయం, పెళ్లి కనుక కాంట్రవర్సీలు కాకుండా ఉన్నా, పెళ్లి కనుక ప్రచన కాకుండా ఉన్నా, అవ్వు ప్రచన అవ్వు.
అయితే ఆ తిరుమణ ముగింపు పెళ్లి నిలిచి ఒక పెద్ద ముగింపు రెండు పేరునే వెలకి పోవాలా అంటే నేను ముగింపుకి పోయేదానికి కూడదు. ఆ తిరుమణ బంధం ఆ తిరుమణ పెళ్లి నడిసే పెళ్లి అయిపోయినారు ఆలుమూట అయిపోయినారు అటువంటి ఓరి లోగ ఓరికి ఉండే ఒక పరస్పర అన్పు మీ లోగ వచ్చే ప్రచనను సాల్వ్ చేసేసారు. దానికి కనుక ఒక సంవత్సరం దాడి ఒక బిడ్డ పుట్టినా కనుక ఆ బిడ్డ కోసం మీరు అనేది పోవాల్సి వచ్చేది. నిండా సంతోషాలు నిండా ఉండు. ఎంతనో సంతోషం ఉండే ఎడానికి పోయేదానికి ముందర ఏ బస్సు ఎక్కేదేంటి ప్రచన వచ్చి ఆ సంతోషమైన ఎడానికి పోయేదానికి తల్లి పట్టించిన దీని నుంచి ఏం విలైపట్టు మీరు తెలిసారు. మీకేదో కోపం వచ్చే పిల్లకు కోపం వచ్చే పిన్నాడికి కోపం వచ్చే ఇద్దరు చూడాలి కిన్నెరు పెళ్లి నిలిచిపోయా నడిచి దిద్దిగా. అయితే దీనికి ఎంట్రాడుతూ వచ్చే విలైపు ఏమిటి మీరు కొద్దిగా యోచన చేసి చూడండి. ఎంత నడుచుంటు అటు సైడ్ సొంతం ఏడకొచ్చి ఏడ సైడ్ సొంతం అంటే ఆడకపోయి కళ్యాణ మండపానికి అడ్వాన్స్ ఇచ్చి ఫుల్ పేమెంట్ సెటిల్ చేసి మనవరాలు ఉండి టిఫిన్ తినేసి బయట వచ్చినా కనుక ఏ మెను ముఖ్యంగా ఏ మెను ఎంత చెయ్యొచ్చు ఏం చెయ్యొచ్చు ఇది బాగుండు ఇది బాగుండు రెండు స్వీట్ పెట్టచ్చినా మూడు స్వీట్ పెట్టచ్చినా ఉప్మా పెట్టచ్చినా పెరుగు పెట్టచ్చినా చట్నీ పెట్టచ్చినా ఫ్రైడ్ రైస్ పెట్టచ్చినా లేదా ఏదైనా మనం ఏదైనా వేరమార్గం ఏదైనా విద్యాసం చేయొచ్చినా అంటే యోసన చేసి రెండు సైడు మేనమామ గారు రెండు సైడు మేనత్త గారు సిద్దప్ప పెద్దప్ప అత్తమ్మ మామయ్య అందరూ కూకింటే పెళ్లి వరకు కొనిగిపోయినారు. ఈ పెళ్లి వరకు కొనిగిపోయిన ఒక ప్రాసెస్ మీరు ఎట్టేటప్పుడు ఒక సెకండ్ మీరు ఇద్దరికి కోపం వచ్చేసి నిలిచిపోవాలనా? అది ఎంత పెద్ద ఆపత్తైన సమాచారం. అది లేకుండా కన్నాళ్ళకి పెద్దవాళ్ళకి రెండు సైడ్ చూడాలి కదా అని చెప్పాను. పెళ్లి కూతురు అయినా పెళ్లి కూతురు ఇల్లు అయినా సరే పెళ్లి కొడుకు ఇల్లు అయినా సరే ఇద్దరి రెండు తరపు చుట్టాలకు సొంతగాళ్ళకు అబ్బా అమ్మకు అవమానం దా. మీ నిశ్చయదార్థానికైనా మీ పెళ్లికి నడుములు ఉండే ఒక పది దినాలు పదిహేను దినాలు అధికపక్షం ఒక నెలనో ఇద్దరు ఆయన్న ఈయన్న ఆ యొక్క ఈ యొక్క అనేది అని మారి సంబంధిట్ అనే మన నెలకి వచ్చి ఉంటారు. ఈడుండే చుట్టాలన్నీ ఈడుండే వాళ్ళని బావ అన్న అత్తమ్మ అంటే ఉరవ మనకు వచ్చి ఉంటారు. అడుగు నెల పెళ్ళింటే నేను వరకు ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఆ ఉరవ బుర్రబెట్టుకింత మాట్లాడతారు. ఆ పెద్దయ్య ఈ పెద్దమ్మ అది నిలిచిపోయినా అనక రెండు సైడ్ చుట్టాలకు మనం పత్రిక పెట్టుకుంటాం. అప్పుడు పెళ్లికి పోవాలంటే ఒక పదహైదు నాలుగు ముందరనే రెండు పత్రిక మూడు పత్రిక వచ్చి ఉంటుంది. ఈ పెళ్లికి కళ్ళాతను ఓడిచి ఈ పెళ్లికి సాయంత్రం పోవచ్చు అంటే ఒక ప్లాన్ చేసి ఉంటారు. చుట్టాలు అందరూ రెండు పక్షం అధికపక్షం 1000 మనిషి 500 మనుషులు మనిషి పెళ్లి చేసేవారు ఉన్నారు కూడా 1000 మనుషులు. ఆ 1000 చుట్టాలు 1000 కుటుంబం మీ పెళ్లికి ఎప్పుడు రావాలా అటువంటి అనేదాన్ని ఓరు రావాలంటనేదాన్ని ముడింపు చేసుకుని ఉండే వేళ ఆ మంచి వాళ్ళని మీరు తవరడం వచ్చినా అన్ని కుటుంబాలు మిమ్మల్ని బట్టి మాట్లాడదా అది మీరు యోచన చేయాలా? రెండు సైడునే పేరెంటాలను పెట్టి సామిని మొక్కుంటారు. పెళ్లి కూతురు ముహూర్తాలను కట్టే సేరా పాత అన్నీనే పెళ్లి కొడుకు ఇంటికాడ పెట్టి సామిని మొక్కుంటారు. పెళ్లి కొడుకుతో ముళ్ళ అంగరాకు ప్యాంటు షర్ట్ అన్నీ చేసి ఏడబెట్టి సామిని మొక్కుంటారు. ఎన్ని ప్రాసెస్ నడుచుంటాను చేయదాకా అన్నీనే పెరటి కావాలన్నా దానికన్నీ పైగా రేణుకాదేవిని ఆవాహనం చేసి మన రెండు సైడ్ ఇంటికాడాను సామిని మొక్కుంటారు. ఆ వలిపాడు బెస్ట్ కావచ్చునా? దానిని మనం యోచన చేసి చూడాలి కదా. దానికి అడుగుతు ఏదో బ్రేక్ ఏదో పెళ్లి నిలిచిపోయాడంటే అనేది ఒక మాతతోడు ముడిచిపోయే కార్యం కాదు. అడుగుతు ఆ పెళ్లి కొడుకు వేరే పెళ్లి కొంతలు తొలగాలా, అడుగుతు ఈ పెళ్లి కొంతలకి ఒక పెళ్లి కొడుకు తొలగాలా. అట్ట మనం ఇంకో అడుగుతు అరేంజ్మెంట్ పోయినప్పుడు అందరూనే మాట్లాడతారు. ఈ బిడ్డకిదా ఆ పిన్నాన్ని మాట్లాడి పెళ్లి నిలిచిపోయా, ఈ పిన్నాడికిదా ఈ బిడ్డను మాట్లాడి పెళ్లి నిలిచిపోయా అటువంటి అనేటప్పుడు అడుగుత ప్రాసెసే వీక్ అయిపోవు. అడుగుత ప్రాసెస్ మీకు వీక్ అయిపోవు. దాన్ని మీరు మొదలు మనసులో పెట్టుకోండి. ఏదో ఆశపడి దీమి చేస్తే పెట్టుకుంటే అనే మాట కాదు. ఇది ఇది ఒక పెద్ద ప్రాసెస్, ఒక స్పిరిచువల్ ప్రాసెస్, ఒక పన్పాటు సమయం పన్పాటు సంబంధపడిన ఒక విషయం. దాంట్లో పోయి మనం అసలు ఉండేది మీకు అంత తప్పైన విషయం. మీకు వచ్చి కడసికి ఒక మాట చెప్పాను, మీకు అమంచే ఒక తిరుమల వాడుక ఆహా మనం మనం చేసి పెట్టిన పెళ్లి ఎంత బాగా పెట్టా పిల్ల పెద్దలు బాగా బతికి రెండు బిడ్డలు కానీ ఎంత బాగా సంతోషంగా ఉండాలంట అందరూ ఆశ్చర్యపడే మార్గం మీ వాడుక ఆశ్చర్యపూరి ఉండాలా? అది లేకుండా ఎట్ట వీళ్ళు ఏం కాబోయారో వీళ్ళకి ఈ పిల్లకి పెళ్లి నడిచినా ఈ పిల్లకి అడుగు పెళ్లి నడిచినట్టు అనే మారకు ఒక కేల్వి కురిగి కోణాలు మానాలు కూడకూడదు. తెలివిగా ముడివేకంట పెళ్లికి ముందర పెళ్లి కొడుకో పెళ్లి కూతురో ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు ఏ గుడికి పోవచ్చు ఏ సామిని మొక్కచ్చు ఏం చేయొచ్చు అనేది మట్టు మీరు మాట్లాడండి. పెళ్లి కనుక పెద్దవాళ్ళని కలిసి ఎత్తే ముడివి మీరు తనిపట్టు మొదలెత్తండి. అదే నేను చెప్పేది వచ్చేది పెద్దవాళ్ళని చేరి వాళ్ళ దగ్గర అడిగి వాళ్ళు ఏం చెప్పారో దాన్ని మట్టుగా చెయ్యాల్సిన మీరు ఇప్పుడే ముడిపెత్తే మార్గెత్తి దయవు చేసి పెళ్లిని నిలిపెయ్యద్దంట.
இது ஏமிட்ட மனம் ஏதோ ரெண்டு குடும்பம் சம்பந்தப்பட்ட விஷயம் காது மொத்த கம்பரிக்கானிக்கு அவமானம் மொத்த கம்பரிக்கானிக்கு அவமானம் உடனே எதிர்கொண்டேன் செப்பேதற்கு வச்சார் தயவு செய்து திருமண வாழ்க்கையை கட்டுட்டேன் ஒன்றும் பவித்திரமையிருந்தி புனிதமையிருந்தி காலானிக்கு ஆயிரம் காலத்து பயிர்னு செப்பேமோ ஆயிரம் காலத்து பயிர்னு ஆரம்பாலுமே பேருன்னு பீ கூடக்கூடாது அது மன மொத்த கம்ப சமூகானிக்கே ஒரு செட்ட பேர் வச்சேசு అటు వరుతతోడు ఈ పదివితోడు ఈ పదివిని నేను దీంతో నిలిపినాను ఇంకో సందర్భాల ఇంకో విషయాన్ని మనం మంచి మాట్లాడేసి అది వరకు అందరికీ నమస్కారం సంతోషం.